गुड मॉर्निंग फ्रेंड्स. सो इदी मॉर्निंग फ्रेंड्स, संडे रोज मॉर्निंग ब्लॉग फ्रेंड्स. इदी संडे रोज नेनु मॉर्निंग सो चीपुर्लु कोन्नानु. चीपुर कोत्त चीपुर कोंटे मनमु एट्ला वाडालनेदी चूपिस्तानु नेनु. कोत्त चीपुर कोन्ना गनी मनम इला मंचिगा नीळ्ळु ताजा नीळ्ळु तीसुकोनि निंडु बिंदल नीळ्ळु तीसुकोनि कास चीपुर पैन इला चल्लेसि తర్వాత పసుపు ఇంకా కుంకుమ వేసి కాసేపు అంతా ఇలా వేసేసి మొక్కేసి కాసేపు పక్కన పెట్టేసేయాలి. సో పెట్టేసి ఇంకా ఇల్లు కడగడం వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇల్లు కడగడానికి కొత్త చీపుర్లు కొంటే ఇల్లు ఊడ్చే జాడకట్టగా ఉన్నా కానీ ఇలానే వాడాలి. సో ఇలానే వాడాలి చీపుర్లు కొత్త. ఎప్పుడు మనం కొన్నా కానీ కాస్త ఫ్రెష్ నీళ్ళతో పోసి ఇంకా కుంకుమ పసుపు వేసి క్లీన్ చేసి పెట్టి మొత్తం అలా చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను పూజ సామాన్ అంతా తీస్తున్నాక ఇల్లు అంతా కడిగేసాను కదా. ఇల్లు అంతా కడిగేసుకున్నాక మళ్ళీ నేను స్నానం చేసేసుకొని మొత్తం పూజ సామాన్ తీసేసాను. పూజ సామాన్ తీసేసుకొని ఇక్కడ అన్నీ తీసి షెల్ఫ్లన్నీ తీసి మళ్ళీ నేను ఒక వాటర్ ఫ్రెష్ నీళ్ళు తీసేసుకుంటాను. తీసేసుకొని ఇంకా మొత్తం తుడవాలి. ఇవన్నీ షెల్ఫులు అన్నీ తుడవాల్సి వస్తుంది. ఆయిల్ పడుతుంది, ఇంకా జిడ్డు జిడ్డు అంటుకుంటుంది. అవన్నీ తీసేసి అంతా క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఈ మరకలన్నీ పోనే పోవు. అసలు ఎంత రుద్దినా అంతా పోనే పోవు. మాకు ఇలా షెల్ఫులు ఉంటాయి. చాలా పూజ సామాన్ ఉంటుంది మా దగ్గర. సో ఇంకేదంతా క్లీన్ చేసి ఇవన్నీ షెల్ఫులన్నీ క్లీన్ చేసేసి ఇంకా నేను ఫొటోస్ కూడా అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. ఫస్ట్ ఇల్లులు కడిగేసుకుంటా. ఇల్లులు కడిగేసుకొని స్నానం చేసుకొని ఇంకా క్లీన్ చేసేసుకొని తర్వాత ఇక ఫొటోస్ ఇలా పెట్టేసాను. ఇంకా మరకలు పోనే లేదు. అంతా జిడ్డు జిడ్డు మరకలు అంటే కొంచెం సప్తాన్ని కడిగేసే పోయింది కొద్దిగా అంతా. ఇంకా పూజ సామాన్లు కడిగి పెట్టేసుకున్నా ఇక్కడ నేను. ఇంకా మండే రోజు పొద్దున్నే ఇంకా రాత్రి ఇదేమో ఇంకా నేను నానబెట్టుకున్నాను బియ్యము. అలాగే ఇక్కడ మినపప్పు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఎందుకంటే పొద్దున్నే లేసేసి ఇంకా నేను బయట వాకిలు ఉడిచి ముగ్గేసేసాను. ముగ్గేసి కడప కడిగేసి ఇంక ఇక్కడ రాత్రి వడవల్లో కూడా నానబెట్టేసాను. మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్కి. బియ్యం పిండి ఏమో గుడికి తీసుకెళ్ళడానికి బియ్యం నానబెట్టాను. ఇంక ఇక్కడ పాలు వేడి పెడుతున్నాను. ఇంకా ఇక్కడ నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను. వాళ్ళకి స్కూల్ టైం అవుతుంది, పూజ అయిపోయింది, ఇంకా నేను గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళేలోపు అంతవరకు పిల్లలకు ఇక్కడ స్కూల్ పంపించేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చడికి రెడీ చేస్తున్నాను నేను. కొంచెం ఆయిల్ తీసుకోవాలి, కొంచెం ధనియాలు తీసుకోవాలి, ధనియాలు కొంచెం, అలాగే ఎండిమిర్చి ఎండిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ వెల్లుల్లి రవ్వలు తీసుకోవాలి. ఉల్లిగడ్డ తీసుకొని బాగా ఫ్రై అయ్యాక ఇంకా కొంచెం టమాటా వేసేసుకొని బాగా టమాటా కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉడికిపోయినాక లాస్ట్లో చివరిలో కొంచెం చింతపండు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఉడికినాక ఇంకా ఇది మొత్తం చల్లార్చినాక మనం పచ్చడి రుబ్బేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా నేను మినపప్పు వడలకి మినపప్పు తీసుకున్నాను. మినపప్పు అలాగే సాల్ట్ వేసి ఇంకా మినపప్పు రుబ్బుకుంటున్నాను. సో ఇక్కడ చల్లార్చిపోయింది కదా, ఇంకా పచ్చడి నూరేస్తాను. నూరేసి పెట్టేసుకున్నాను పక్కన. ఇంకొక కడాయిలో ఆయిల్ పోసేసుకోవాలి. వేడెక్కినాక వడలు వేసేసుకోవాలి. కాస్త పలసగా అయిపోయింది వడల పిండి. సో ఇంకా ఇక్కడ వడలు రెడీ అయిపోయాయి పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్కి. వడలు పచ్చడి ఫ్రెండ్స్. మార్నింగ్ రోజు పచ్చడి చేశాను పిల్లలకి, అలాగే వడలు. సో బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ పూజ మొత్తం అయిపోయింది. ఇంకా నేను గుడికి వెళ్ళాలి. గుడికి తీసుకెళ్ళే ప్రసాదాలు తయారు చేయాలి ఇప్పుడు. నిన్న సాయంత్రం అన్నీ బొట్లన్నీ పెట్టేసుకున్నాను. సండే రోజు అన్నీ సాయంత్రం బొట్లు పెట్టేసుకున్నాను. ఇంకా ఎందుకంటే మండే రోజు పొద్దున వీలు కాదు బొట్లు పెట్టడం అని సండే సాయంత్రమే ఇంకా పెట్టేసి సండే రోజు పెట్టేసుకున్న బొట్లు. ఇంకా పొద్దున్న లేవగానే మాకు వాకిలు ఉడుచుడు వాకిలు అలకేసుకొని మళ్ళీ ముగ్గు పెట్టుకొని పెట్టేవారు. కడప గడకు లేట్ అయిపోతుంది. ఇంకా నేను కడప గడిగింది, అలాగే ముగ్గు అవన్నీ ఏది షూట్ చేయలే ఫ్రెండ్స్.
టైం అయిపోతుండే వీడియో అంతా షూట్ చేసేసరికి, ఇంకోటి రోడ్డు పైన ఉంటుంది కాబట్టి మనకి మొత్తం షూట్ చేసేవరకు చాలా లేట్ అయిపోతుంది. సో నేను ఇలా పొద్దున్నే పూజ, ఇంకా పూజ అయిపోయింది, ఇక్కడ పూజ సామాన్ అంతా పెట్టుకుంటాము మూడో షెల్ఫ్లో. ఇంకా కింద నాలుగో షెల్ఫ్లోనేమో ఇంకా పూజ ఫొటోస్ ఉంటాయి కొన్ని, ఏంటి మా విల దైవం ఉంటుంది ఇక్కడ. సో నేను ఇలా పూజ చేసుకున్నాను. పూజ మనం గుడికి వెళ్ళే ప్రసాదం ఫ్రెండ్స్, ఇక్కడ పెసరపప్పు ఇంకా అరటిపండ్లు అలాగే బెల్లము నల్ల నువ్వులతో లడ్డు చేశాను, బియ్యం పిండితో చలవడి చేశాను. సో చలవడి ఎలా చేయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. నేను నైట్లోనే బియ్యం నానబెట్టేసుకున్నాను, ఇంకా పొద్దున్న లేసి కడిగేసి అవిట్లన్నీ వడగొట్టేసి డ్రైగా అయిపోయినాక మళ్ళీ మిక్సీ పట్టేసుకొని బెల్లం వేసి ఇంకా చలవడి రెడీ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నల్ల నువ్వులు తీసుకోవాలి, నల్ల నువ్వులు తీసుకొని బెల్లం వేసేసి మళ్ళీ ఈ లడ్డు కూడా చేయాలి, నల్ల నువ్వుల లడ్డు కూడా చేయాలి. సో ఇంకా ప్రసారాలు రెడీ అయిపోయాయని, ప్రసాదం రెడీ అయిపోయింది, ఇంకా గుడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మీరు ఎలా చేశారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. కొంచెం వాయిస్ ఓవర్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా ఇవన్నీ గుడికి తీసుకెళ్ళాలి ఇప్పుడు.